అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే సార్. ఇండస్ట్రీ మొత్తం కూడా ఇప్పుడు ఏకతాటి మీదకి వచ్చి కూటమికి మద్దతు తెలపబోతుందని ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ పూర్తయిన తర్వాత రోజు, అంటే ఆదివారం రోజు, అంతా స్తబ్దుగా ఉన్నటువంటి ఆ రోజున ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు, చాలామంది నిర్మాతలు కావచ్చు, దర్శకులు, హీరోలు, అందరూ కూడా అవుట్రీట్గా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారిని కలిసి, మా మద్దతు మీకే, ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి, మీరు అధికారంలోకి వస్తే ఇవి సార్ట్అవుట్ చేసేందుకు ప్రయత్నం చేయండి అని చెప్పి ఒక వినతిపత్రం రూపంలో, కూటమికి మద్దతు తెలియజేసే రూపంలో కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏమంటారు సార్? ఫిలిం ఇండస్ట్రీ, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ, సినీ పరిశ్రమ కూడా జగన్మోహన్ రెడ్డి బాధితులే. బాధితులంతా ఇవాళ తిరగబడుతున్నటువంటి పరిస్థితుల్లో, బాధితులంతా కూటమికి మద్దతుగా వెళుతున్న పరిస్థితుల్లో, ఇప్పుడు కొత్తగా రేపు ఏంటి ఫిలిం ఇండస్ట్రీ పెద్దలంతా కూడా సమావేశమై ఎన్డీఏకి మద్దతు ప్రకటిస్తూ జగన్మోహన్ రెడ్డి పైన మరి బెల్ కొడుతున్నారు. అంటే 5 ఏళ్లలో సినీ పరిశ్రమ అణిచివేత, ఏ విధంగా అక్కడ సినిమా రిలీజ్ అవ్వాలంటే వైసీపీ నాయకుల యొక్క అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి, ఎన్ని షోలు వేయాలి, టికెట్ రేట్ ఎంత పెట్టాలి, వీటన్నిటినీ కూడా ప్రభుత్వం తన కంట్రోల్లో తీసుకుని ప్రభుత్వమే సినిమా టికెట్లు అమ్మిచ్చే పరిస్థితికి వచ్చిందంటే అక్కడ రెవెన్యూ అధికారులను వీళ్ళపైన పెత్తనం పెట్టి, ఇది గతంలో ఎప్పుడూ లేదు. ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య స్నేహ సౌహార్ద సంబంధాలే ఉండే, ఇప్పుడు కాదు. వైసీపీ ప్రభుత్వానికి ఇండస్ట్రీ మీద ఎందుకు సార్ అంత కోపం? ఏంటి కారణం? ఏంటి అది? ఉమ్మడి రాష్ట్రంలో చెన్నారెడ్డి హయాం నుంచి కూడా జలగం వెంగళరావు, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అక్కడ మద్రాసు నుంచి, చెన్నై నుంచి ఇక్కడికి రావడం, పరిశ్రమ ఇక్కడ సెటిల్ అవ్వటం, కొన్ని వేల మందికి వాళ్ళు ఉపాధి కల్పిస్తుంది ఆ పరిశ్రమ. జగన్మోహన్ రెడ్డి సినీ పరిశ్రమ పైన ద్వేషమా, వ్యక్తిగతంగా ఏమైనా కక్ష పెంచుకున్నారా అంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి అపోహల్లో అదేదో తెలుగుదేశం పార్టీకి వాళ్ళు సన్నిహితులను ఉంటే ఉండొచ్చు కొంతమంది, అది అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు. ఏది, రాజశేఖర రెడ్డికి సన్నిహితులు ఉంటారు, ఎన్టీ రామారావుకు సన్నిహితులు ఉంటారు, చెన్నారెడ్డి సన్నిహితులు ఉంటారు, జలగం వెంగళరావుకి ఫిల్మ్ ఇండస్ట్రీ సన్నిహితులు ఉంటారు. అంత మాత్రాన అంత ఇండస్ట్రీని ఒక గాట కట్టకూడదన్నమాట. అప్పుడు ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, అప్పుడు కృష్ణ మరి మహేష్ బాబు తండ్రి కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన మద్దతుదారు, ఎన్టీ రామారావుకి యాంటీగా సినిమాలు తీసి వదిలేవాడు. అవును, అంటే అంత మాత్రాన మనం అందరినీ, వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, గాట కట్టకూడదు కదా. మీ షేర్ మీకుంటుంది, వాళ్ళ షేర్ వాళ్ళకు ఉంటుంది, 50-50 కావచ్చు, 60-40 కావచ్చు, కాకపోతే కక్ష కట్టకూడదు అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కత్తి కట్టాడు కాబట్టి బాధితులయ్యారు, ఈ బాధితులంతా కూడా చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక ఫిల్మ్ యాక్టర్ పెట్టిన పార్టీ అక్కడుంది, అసలు మరో ప్రధాన పార్టీ వ్యవస్థాపకుడే ఫిల్మ్ యాక్టర్, ఆటోమేటిక్గా వాళ్ళ మద్దతు దానికి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ, పిఠాపురంలో, నందమూరి బాలకృష్ణ హిందూపురంలో కంటెస్ట్ చేస్తున్నారు, సినిమా అగ్ర కథానాయకులు కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఇప్పటికే అనేక మంది వాళ్ళకి మద్దతు కూడా ప్రకటించారు, నాని, అల్లు అర్జున్, సరే మెగా ఫ్యామిలీ, చిరంజీవి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు, ఏమని, మా కుటుంబంలో ఆఖరి వాడు కానీ సమాజానికి సేవ చేయడంలో మాత్రం ముందుంటాడు, నంబర్1 అంటూ తన తమ్ముడిని గెలిపించాల్సినటువంటి ఆవశ్యకతను తెలియజేస్తూ చిరంజీవి కూడా వీడియో ఇచ్చారు, కూటమికి మద్దతు ప్రకటించారు, కూటమిలో అనేక మంది అభ్యర్థులను గెలిపించమని వీడియోలు కూడా ఆయన ఇచ్చారు. సార్, గతంలో తాడేపల్లి ప్యాలెస్కి కొంతమంది, అంటే చిరంజీవి గారి నేతృత్వంలో కొంతమంది వెళ్ళి కలిశారు, అప్పుడు ఘోరంగా జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు మన హీరోలు అని చెప్పి ఇండస్ట్రీ కొంత బాధపడ్డట్టుగా సమాచారం ఉంది, నిజమేనా సార్? అప్పుడు జరిగింది అవమానంగా చూడాల్సిన అవసరం ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డి టిపికల్ మైండ్ సెట్, ఆయన ఏంటంటే అంతకుముందు చిరంజీవి, చిరంజీవి భార్య వచ్చినప్పుడు భోజనం పెట్టాడు, బట్టలు పెట్టి పంపించారు, అసలు వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి, మేడం భారతి గేటు దగ్గరికి వెళ్ళి వాళ్ళని తోడుకుని వచ్చారు. అవును, అదే చిరంజీవి ఫిలిం ఇండస్ట్రీ పెద్దగా, మొత్తం ఫిలిం ఇండస్ట్రీ ఇతర పెద్దలతో కలిసి ఒక వినతి ఇవ్వడానికి వచ్చినప్పుడు దారుణమైన అవమానం చేశారు. వాళ్ళ వాళ్ళ వెహికల్స్నే అలో చేయలేదు లోపలికి, వాళ్ళు అక్కడ ఎక్కడి నుంచో నడుచుకుంటూ లోపలికి వచ్చిన పరిస్థితి మనం చూసాం. మహేష్, రాజ్ ప్రభాస్, ప్రభాస్ వీళ్ళందరూ కూడా లేచి నుంచుని చెయ్యెత్తి దండం పెట్టాడు, మీరు తల్లి స్థానంలో ఉన్నారు,
దయచేసి పగ పట్టద్దండి పరిశ్రమ పైన. మీరు ఇచ్చే స్థానంలో ఉన్నారు, మేము తీసుకునే స్థానంలో ఉన్నామంటూ చిరంజీవి చేతులు జోడించి అభ్యర్థి ఇచ్చిన వీడియో కావాలని బయటకు వదిలారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఏంటి తన అన్నని జరిగిన దారుణ అవమానం గురించి మాట్లాడుతూ అక్కడ ఆ వీడియో వరకే కట్ చేసి వదిలేరంటే అతనికి ఎంత ఈగో అంటే ఏంటి, వీళ్ళందరినీ నేను నా పాదాక్రాంతం చేసుకున్నాను అన్నటువంటి ఆ ఈగో ఆ పైశాచిక ఆనందం ఏంటి అన్నట్టుగా వెళ్ళింది అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధితులంతా ఇవాళ తిరగబడుతున్నారు. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించాలని 200 కోట్లు అక్కడ డంప్ చేస్తున్నట్టు ముద్రగడ పద్మనాభం గారిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టి, అవును రేపు కాకినాడలో అక్కడ సభా సమావేశం ఉంటే అడ్డుకునే ప్రయత్నం కూడా జరుగుతుందంట, అక్కడ పర్మిషన్ లేదని చెప్పేసి అంటూ ఉన్నారంట. అవునన్నాం, ఎందుకంటే ఎప్పటి నుంచో అడుగుతున్నా కూడా జనరల్గా ప్రతి అభ్యర్థి ఆఖరి రోజు ప్రచారానికి చివరి రోజు ఆయన ర్యాలీ పెట్టుకుంటారు, ఏది ఆ ఓట్లు అడుగుతూ ఇక అప్పటితో ఆ సమావేశం ఆ ప్రచారం ఆగిపోతుంది కాబట్టి చివరి నమస్కారం పెట్టుకునే హక్కు అవకాశం ఆ అభ్యర్థికి కల్పించాలి. పిఠాపురంలో రోడ్ షోకి పవన్ కళ్యాణ్కి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారని, ఇక చివరి రోజు తన నియోజకవర్గానికి వస్తాడు కాబట్టి అంతకంటే ముందే వాళ్ళకంటే పర్మిషన్ తీసుకుని అక్కడ కొంచెం మనం ఇబ్బంది సృష్టించాలని కనిపిస్తుంది అంటారు. అది ప్లాన్డ్గా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని పన్నాగాలు పన్నినా ప్రజాభిప్రాయం మారదు. జగన్మోహన్ రెడ్డికి ముందు మేము పర్మిషన్ ఇచ్చాం, వైసీపీ వాళ్లే ముందు అనుమతి తీసుకున్నారని అక్కడ రిటర్నింగ్ ఆఫీసరు అక్కడ డిఎస్పీకి చెప్పటము. అవును, ఇప్పుడు రెండు పార్టీల వాళ్ళు దరఖాస్తులు ఇస్తారు, మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో అనుమతి వాళ్ళ దరఖాస్తు ముందు వచ్చిందని చెబుతారు. అది మీ యొక్క అధికారం, అది మీ పక్షపాత వైఖరి, అది మీ చేతుల్లో ఉన్నటువంటి అంశం. ఇవాళ పోలీస్ బయాసుడ్గా వ్యవహరించిన ఈ తీర్పు ఇక ఆగే తీర్పు కాదు, ఎందుకంటే ఇది జనరల్ ఎలక్షన్. ఇది సాధారణ ఎన్నికలు ఇవాళ జరుగుతూ ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా తీర్పు రాబోతున్నప్పుడు ప్రజాభిప్రాయాన్ని కాలరాయాలనో ప్రజాభిప్రాయాన్ని పక్కదారి పట్టించాలనో ఓకే వర్కౌట్ కాదు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఆ తీర్పు మారకపోగా ఇంకా కసి పెరుగుతుంది. పవన్ కళ్యాణ్కి పర్మిషన్ ఇవ్వలేదు అనేది ఇంకా అక్కడ ఫీలింగ్స్ పెంచుద్ది అనమాట, రౌజింగ్ ఫీలింగ్స్తో ఇంకొక 10,000 మెజార్టీ పెరగడానికి ఆస్కారం ఏర్పడదు. ఇక్కడ అనుకూల ఓటు వ్యతిరేక ఓటు ఉంటుంది మళ్ళీ. అనుకూల ఓటు బెనిఫిట్ పొందినాడు వేస్తాడు, వ్యతిరేక ఓటు నాకు నష్టం జరిగితే పడుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓటు ఏంటంటే బాధిత ఓటు, ఇది కసితో వేసే ఓటు. నేను ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాధితుడిగా మారినప్పుడు ఈ ఓటు యొక్క పదును ఎక్కువ, అవును ఇది గ్యారంటీగా పడే ఓటు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కూడా బాధితులుగా మనం చూడాలి. సో వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారంటే కనుక వాళ్ళకి ఫ్యాన్స్ సంబంధించి ఓట్ బ్యాంక్ అంతా కూడా కూటమి వైపు టర్నయ్యే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా మీరు చూశారు, ఏంటి ఏమన్నారు ఆయన, ఓటుకు 5,000 పెట్టుకుంటున్నారు, ఓటుకు 5,000 కాదు కుటుంబానికి 1,00,000 ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఓటేయరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తప్పదు అన్నారంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఎంత ధీమాగా ఉన్నాడో అక్కడ చంద్రబాబు అదే మాట అంటున్నారు, ఏమని 150 సీట్లు 140 సీట్లు కూటమి గెలుస్తుందన్న ధీమా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి ధీమాలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇక ప్రజలు అంతిమ ప్రజల ధీమా ప్రజలకు ఉంది, వాళ్ళు ఏం చెప్తారన్నది కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.